హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనం 10వ తరగతి ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో ఇంగ్లీష్ పేపర్లో మంచి మార్కులు పొందేందుకు మనకు వెర్బల్ నాన్ వెర్బల్ అంశాలు బాగా చదవాలి. ఉదాహరణకు లేబుల్స్, బార్ డయాగ్రామ్స్, పై చార్ట్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఇక సొంతంగా విశ్లేషించేలా నైపుణ్యం అనేది మనం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న ఏవైతే ఓల్డ్ పేపర్స్ ఉంటాయో వాటి సమాధానాలను పరిశీలించడం కూడా మనకు మేలు చేస్తుంది. ప్రతి పాఠం చివరిలో ఉన్న మనకు ఏవైతే కాంప్రహెన్సివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు అనేది చేసుకోవాలి. పోయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు మరియు యాంటానిమ్స్, సినానిమ్స్పై దృష్టి సారించాలి. వీటితో పాటు మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మరియు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్ ఈ విషయంలో చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు మరింత ఆస్కారం అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా అపరిచిత గద్యం, అన్నోన్ ప్యాసేజెస్ సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. ఇక లెటర్ రైటింగ్ సంబంధించి మనకు పంక్చుయేషన్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టు ఎంతో అవసరం. అదే కాకుండా మనకు ఈ 10వ తరగతిలో మన యొక్క స్కోర్ ఎక్కువ ఇంకా రావాలనుకుంటే మాత్రం మనకు ఇంగ్లీష్లో ఖచ్చితంగా మన యొక్క హ్యాండ్ రైట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ రైట్ అనేది మెరుగ్గా ఉండాలి. సో మనకు పేపర్ ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా అక్షరాలను గుండ్రంగా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఈ విధంగా ఈ యొక్క టాపిక్లను చదువుతూ వీటితో పాటు ఏవైతే మనకు ప్రీవియస్ మోడల్ పేపర్లు ఉన్నాయో వాటిని ప్రశ్నలు అనేది ఏ విధంగా అడిగారు, అదేవిధంగా మీకు గతంలో జరిగినటువంటి ఏవైతే SA1 ఎగ్జామ్స్ మరియు ఈ 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మనకు ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే ఇచ్చిండారో సో వాటన్నింటినీ కూడా మీరు రివిజన్ చేస్తూ చదివినట్లయితే కనుక సో ఖచ్చితంగా మనకు రిపీటెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానితోపాటు మనకు మోడల్ పేపర్లు అనేది కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మంచి మార్కులు సాధించిన వారైతే అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉండారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టిప్స్ అనేది పాటించండి. సో మీకు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లో మంచి మార్కులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.